السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وإن آمنوا بمثل ما آمنتم به فقد اهتدوا. సర్వస్తోత్రాలు ప్రశంసలు సర్వలోకాల సృష్టికర్త పరిపోషకుడు అయిన అల్లాహ్ అజ్జవజల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే ఈ విశ్వాన్ని, భూమిని, ఆకాశాన్ని, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని కేవలం 6 రోజుల్లో సృష్టించాడు. ఆ తరువాత అర్ష్ పైన ఉండి సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు. మన అందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రవహింప చేయబడ్డారో వారందరిపైనా ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లా యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మా సల్లి అలా వబారిక్ వసల్లం. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, మిత్రులారా, విద్యార్థిని విద్యార్థులారా, అల్లా అజ్జవజల్ల అనుగ్రహంతో ఈరోజు మనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరుల్లోని ఒక సహచరుడు, ఎంతో దైవ భీతి, ఆధ్యాత్మిక మరియు పరలోక జీవితాన్ని కోరుకునేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఎంతగానో ఇష్టపడే సహాబీ అబూ దర్ ఘిఫారి రదియల్లాహు అన్హు సంక్షిప్త జీవిత చరిత్ర తెలుసుకోబోతున్నాము మనము. సోదర సోదరిమణులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరులను సహాబా అంటారు. సహాబా అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలిసి విశ్వసించి అదే విశ్వాస స్థితిలో ఎవరైతే చనిపోతారో వారినే మనం ప్రవక్త యొక్క సహచరులు అని అంటాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత మనకు ఎవరైనా ఆదర్శప్రాయులు మరియు విశ్వాసంగా ప్రామాణికమైన వారు ఎవరైనా ఉన్నారు అంటే వారు సహాబాలే. అల్లాహ్ సుబ్హాన వ తఆలా ఖురాన్ గ్రంథంలో సహాబాల ఘనత గురించి, విశిష్టత గురించి, వారి విశ్వాసం గురించి, వారి ఆచరణ గురించి ఖురాన్ లో ఎన్నో చోట్ల తెలియచేశారు. వారిని, వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క ఈమాన్ను సర్వ మానవాళి కొరకు ఒక ప్రామాణికంగా, ఒక తరాజుగా మనకు అల్లా అజ్జవజల్ల తెలియచేయడం జరిగింది. అంటే మన విశ్వాసము వారి విశ్వాసంలా ఉండాలి అని. అయితే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం ఎప్పుడైతే వారి జీవిత చరిత్రను చదువుతామో, వారి గురించి తెలుసుకుంటామో, ఒక్కో సహాబీలో ఒక్క ఘనత, మరి ప్రత్యేకత, నైపుణ్యత ఏదైతే ఉందో, దాన్ని అల్లా మార్గంలో వారు ఏ విధంగా అర్పించారో, అంకితం చేశారో, అల్లా సుబ్హాన వ తఆలా యొక్క ప్రసన్నత కొరకు, ప్రీతి కొరకు, స్వర్గం కొరకు వారు ఎన్ని రకాలుగా త్యాగాలు చేశారు, ఏ విధంగా సేవలు అందించారో మనం తెలుసుకున్నప్పుడే వారి పట్ల ప్రేమ, ఆప్యాయత పెరగడంతో పాటుగా అల్హమ్దులిల్లా వారిని మన నిత్య జీవితంలో ఆదర్శంగా కూడా మనము మలుచుకోవచ్చు. కాబట్టి సోదర సోదరుమల్లారా, ఈరోజున మనం అబూ దర్ ఘిఫారి రదియల్లాహు అన్హు గారి గురించి తెలుసుకోబోతున్నాము. అబూ దర్ అనేది కునియత్ మారుపేరు. ఆయన అసలు పేరు జుందబ్ బిన్ జునాద అనే యొక్క పూర్తి వంశావళి ఈ విధంగా తెలియచేయడం జరిగింది. ఆయన యొక్క వంశావళి గురించి కూడా చరిత్రకారుల మధ్య, ముహద్దిథీన్ల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇమాం జహబీ రహమతుల్లా అలై, ఇబ్న అసీర్ రహమతుల్లా అలై గారు జుందబ్ బిన్ జునాద బిన్ సుఫియాన్
బిన్ ఉబైద్ బిన్ హరామ్ బిన్ గిఫార్ ఇక్కడి వరకు ప్రామాణికమైనదిగా తెలియజేశారు. ఆ తర్వాత గిఫార్ తర్వాత వచ్చే బిన్ మలీ బిన్ హంజా బిన్ బక్ర బిన్ అబ్దు మునాద్ బిన్ కినానా. ఆ తర్వాత వచ్చే వంశవారిని జహబి రహమతుల్లా అలీ గారు తెలియజేశారు, మరొకరు మరొక రకంగా తెలియజేశారు. అయితే మొత్తానికి జుందబ్ బిన్ జునాదా అనేది అబూదర్ జఫారి రదియల్లాహు తఆలా అన్హు గారి పేరు. తండ్రి పేరు జునాదా బిన్ సుఫియాన్, జునాదా బిన్ సుఫియాన్. తల్లి రమలా బిన్తే వకీయా రిఫారియా, అంటే తను కూడా రిఫారి యొక్క తెగకు చెందిన వారే. తల్లి కూడా రమలా బిన్తే వకీయా. సోదరులారా, బని బక్ర బిన్ అబ్దు మనాత్ బిన్ కనానా ఈ యొక్క వంశానికి చెందినటువంటి, ఈ వంశంలోని ఒక తెగకు చెందినటువంటి రిఫార్ అనే తెగలో వీరు అబూదర్ రదియల్లాహు అన్హు గారు తినడం జరిగింది. అయితే వీరి యొక్క తాత ముత్తాతలు కూడా వీరంటే మక్కా నుండి షామ్ సిరియా, మరి సిరియా నుండి మక్కాకు ఎవరైతే వర్తక బృందాలు అక్కడ వ్యాపారం చేసుకొని తమ ఇంటికి తిరిగిపోతూ ఉంటారో అక్కడ వీరు దారి కాసి వారిని డ్యూటీ చేసేవారు, దోచేసేవారు. అంటే అబూదర్ గారు కూడా ఆ ఒక తమ తాత ముత్తాతలు మరి బంధువుల మాదిరిగానే ఈ విధంగా ఒక బందిపోటుగా పెరగడం జరిగింది, బందిపోటుగా తిరగడం జరిగింది. మరియు ఎన్నో ధైర్య సాహసాలు కలిగి ఉండేవారు. ఒక్కరే పట్టపగలు తన గుర్రం పైన అతడు వెళ్ళేవాడు. అతన్ని చూసి అందరూ భయపడేవాళ్ళు, ఎందుకంటే బందిపోటుగా మరి దారులు దోచేవారుగా ప్రసిద్ధి చెందడం వల్ల అలా అబూదర్కు అందరూ భయపడిపోతూ ఉండేవాళ్ళు. అయితే చాలా మంది చరిత్రకారులు ఇమాం జహబి రహమతుల్లా అలై గారు తెలియజేసిన విషయం ఏంటంటే, అతడు ఎంచుకున్న మార్గము తమ తాత ముత్తాతల నుండి రావడం వల్ల బందిపోటుగా దారి దోపిడీ దారిగా ఉన్నప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి మంచి విషయం ఏమిటంటే, కాన ఆయతుల్ కాన ఆ కాలంలో ఆయన ఆయన కాన ఆయతు ఆ కాలంలో కూడా అతను ఇంత దోచేటప్పటికీ బందిపోటుగా పేరు తెచ్చుకున్నప్పటికీ కూడా అతడు ఆధ్యాత్మిక పరంగా పరలోక పరంగా చాలా చింతన కలిగి ఉండేవాడు. తన దగ్గర ఏదైతే ధనం ఉంటుందో దాన్ని నిరుపేదలకు పేదవాళ్లకు పంచిపెట్టేవాడు, ఏదైనా డబ్బు తన దగ్గర ఉంచుకునేవాడు కాదు, దాచుకునేవాడు కాదు. ఏది ఉన్నా కూడా అది నిరుపేదలకు మరియు పేదవాళ్లకు దాన ధర్మాలు చేసేవారు. అంతేకాకుండా ఆనాటి యొక్క అజ్ఞాన కాలంలో అతనిలో ఉన్న మరొక లక్షణము ఏమిటంటే, వారి తాత ముత్తాతలు లేదా ఇతర బంధువులు విగ్రహారాధన చేసినప్పటికీ అబూజర్ విగ్రహారాధన నుండి మరియు అదే విధంగా చెడు వ్యసనాలకు దూరంగా ఉండేవారు. సుబ్హానల్లాహ్, అజ్ఞాన కాలంలో కూడా ఆయనలో ఉన్నటువంటి మంచి విషయం ఏంటంటే, నిరుపేదలకు పేదవాళ్లకు అవసరం ఉన్న వాళ్లకు ఆయన దాన ధర్మాలు చేసేవారు, విగ్రహారాధన జోలికి వెళ్ళేవారు కాదు. దుర్వ్యసనాలు కూడా ఏవి ఉండేవి కాదు, వ్యసనాలు కూడా దురలవాట్లు కాదు, కానీ తాగడం కానీ జూదం కానీ వ్యభిచారం కానీ ఇలాంటివి ఏవి ఉండేవి కాదు. తన మనస్సులో అల్లా ఒక భయం అనేది ఉండేది. అల్హమ్దులిల్లా, దాని వల్లనేమో అతను ఇస్లాం త్వరగా స్వీకరించారు ప్రవక్త గురించి వినగానే అని చరిత్రకారులు అంటూ ఉండేవారు. గుబురు గడ్డంతో పొడవుగా అందంగా ఉండేవారు. మరి ఒక్కోసారి ఆయన పలకరించడానికి కూడా కొంతమంది భయపడేవారు, అంత గాంభీర్యంగా ఉండేవారు. కానీ మనసు మాత్రం మెత్తగా ఉండేది. మరియు ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా కూడా వెంటనే వెళ్ళి తన వంతు సహాయం చేసేవారు, మరి వారి పైన డబ్బు ఖర్చు చేసేవారు. ఇలాంటి ఒక గుణం అనేది ఆయనలో ఉండేది. అబ్దుల్లా బిన్ సాబిత్ రదియల్లాహు తఆలా అన్హు గారు ముస్లిం గ్రంథంలో హదీస్ తెలపడం జరిగింది. అబూజర్ రదియల్లాహు అన్హు గారు ఇస్లాం స్వీకరించిన తర్వాత తన గురించి ఈ విధంగా తెలపడం జరిగింది. అయితే ఈ యొక్క అలవాటు ఏదైతే ఉందో బందిపోటుగా, ఆ తర్వాత కొంతకాలానికి ఆయన మారడం జరిగింది. మారణం జరిగిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో
ప్రవక్తగా ఆయన ప్రకటించబడ్డారు. ప్రవక్త గారు తనను తను ప్రవక్తగా ప్రకటించుకున్నారు, కొత్త కొత్త విషయాలు తెలియజేస్తున్నారు అనే విషయం తెలిసినప్పుడు, దానికంటే ముందు 3 సంవత్సరాల నుండి దాదాపుగా ఆయన నమాజ్ అనేది చదివేవారు. ఆ విషయం కూడా తను ఇలా చెప్పేవారు, నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి రాకముందు లేదా ఆ రోజుల్లోనేమో నేను కూడా నమాజు అనేది చేసేవాణ్ణి. అంటే నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అప్పుడు ప్రవక్తగా మక్కాలో ఉన్నారు, కానీ ఇంకా ఆయన ఇస్లాం స్వీకరించేందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇంకా కలవలేదు. దానికంటే ముందు 3 సంవత్సరాలకు ముందు కూడా నేను నమాజు చదివేవాణ్ణి. కొంతులు ఇమాన్ తన సోదరుడు అడిగారు, అనీస్ అతని సోదరుడు, మరి అన్నయ్య మీరు ఎవరి కొరకు నమాజు చేసేవారు? లిల్లా, అల్లా కొరకు నమాజు చేసేవాన్ని. మరి ఏవి ఎటు అభిముఖంగా ఉండేవారు, ఎటు ముఖం తిప్పుకొని నమాజు చేసేవారు అని అడిగితే, అల్లాహు తాలా ఎటువైపుకు చేస్తే అటువైపుకు అని, అంటే తను తోచిన విధంగా లేదా అప్పుడు ఎలా చేస్తే అలా చేసేది. ఉసల్లి ఇషాన్ హత్తా ఇదా కాన మిన్ ఆఖరి లైలి ఉల్లకియతు కఅన్ని ఖిఫాఉన్ హత్తా తలూని షమ్స్. అయితే ఈ విధంగా ఆదరించేవారు ఎక్కువగా రాత్రి పూట నమాజు చేసేవారు. ఐషా నమాజు తర్వాత నమాజు చేస్తూ నమాజు చేస్తూ ఇక కంబలి కప్పుకొని పడుకునేవాడు. ఆ తర్వాత ఉదయం మళ్ళీ సూర్య కిరణాలు తనని తట్టి లేపేవి అని, అంటే రాత్రి వేళ నమాజు చేస్తూ చేస్తూ అలానే నిద్రపోయేవారు అని ఈ విధంగా మనకు తెలుస్తుంది. అంటే అజ్ఞాన కాలంలో కూడా అల్హమ్దులిల్లా అల్లాహ్ ఒక అనుగ్రహంతో చెడు వ్యసనాలు లేకుండా మరియు ఆధ్యాత్మిక భావంతో, మరి ముఖ్యంగా ప్రవక్త గారు గురించి విన్న తర్వాత మరియు ప్రవక్త గారి కలవడానికి 3 సంవత్సరాల క్రితం ఈ విధంగా అల్హమ్దులిల్లా నమాజ్ కూడా సెలపేవారు. ఇక ఇస్లాం ఎప్పుడు స్వీకరించారు? వాళ్ళు తరచూ మదీనాకు వెళ్తూ మక్కాకు వెళ్తూ ఉండేవారు. అయితే అనీస్ తన సోదరుడు మక్కాకు వెళ్ళడం జరిగింది. అప్పుడు అబుదర్ అన్నారు, నువ్వు మక్కాకు వెళ్తున్నావు కదా, అక్కడ ఉన్న సమాచారాలన్నింటి కూడా నువ్వు మంచిగా పరిశీలించి తెలుసుకో, ఎందుకంటే అక్కడ ఎవరు తను తన ప్రవక్తగా ప్రకటించుకుంటున్నాడో అని విన్నాం కదా, మరి ఆ ముహమ్మద్ గురించి తెలుసుకోరా అని. ఆ విధంగా అనీస్ రావడం జరిగింది తన సోదరుడు. ఆ తర్వాత అల్హమ్దుల్లా అలీ రదియల్లాహు తఆలా అన్హు గారితోని తన యొక్క ఆ రోజు కలవడం జరిగింది మక్కాకు వచ్చిన తర్వాత. ఎందుకంటే ఎవరైతే మక్కా అనేది ఆ రోజు అల్హమ్దుల్లా వ్యాపార రంగంలో పేరు ప్రఖ్యాతలు గాంచింది, అక్కడ ఉన్నటువంటి ఒక సౌదీ అరేబియాలో చాలా మంది మక్కాకు వచ్చేవారు, అక్కడ ఉమ్ర హజ్ కొరకు కూడా వచ్చి ఉండేవారు, కాబట్టి ఈ రంగ వర్తక రంగంగా కూడా పేరు ప్రఖ్యాతులు గాంచింది. కాబట్టి అక్కడికి వచ్చిపోయే వారికి అక్కడ ఆ ఒక కాబతుల్లా యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిలోని వారు లేదా ఇతర వాళ్ళు కూడా ఎవరైతే బాటసారులు వస్తారో, ప్రయాణికులు వస్తారో, వ్యాపారాన్ని మొత్తం వస్తారో మరి ఉమ్రా కొరకు వస్తారో అలాంటి వారికి సేవలు అందించేవారు, మరి ఆతిథ్యం కూడా ఇచ్చేవారు. అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు అనీస్ను కలవడం జరిగింది. మరి నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనీస్ గారు అన్నారు, నేను విన్నాను ఒక వ్యక్తి తను తాను ప్రవక్తగా ప్రకటించుకుంటున్నాడు అని, నిన్ను అతను కలిసి అతని మాటలు వినాలనుకుంటున్నానని. ఆ విన్న మాట విన్న తర్వాత మీరు చాలా శబ్దంగా ఉండండి, ఇది ఎక్కడ అనకండి అని అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు చాలా గోప్యంగా మరి ఎవరికి అనుమానం రాకుండా ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలవడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సందేశం జరుగుతుంది. ఆ క్షణం అల్హమ్దులిల్లాహ్ అనీస్ ఇస్లాం స్వీకరించి మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇలా వెళ్ళిన తర్వాత ఈ విషయం అనేది తన సోదరుడు అబూదర్కు వివరించడం జరుగుతుంది. ఇక ఆ మాట విన్న తర్వాత అబూదర్కు కూడా అల్హమ్దులిల్లాహ్ చాలా సంతోషం కలుగుతుంది, మరియు వెంటనే ప్రవక్తను కలవాలని అల్హమ్దులిల్లాహ్ ఆతృత అనేది వస్తుంది, తను కూడా బయలుదేరుతాడు. సోదరులారా, ఇక్కడ అనీస్ ఏదైతే ఇస్లాం స్వీకరించాడో రదియల్లాహు అన్హు, అతని యొక్క ఇస్లాం అనేది తన సోదరుడు అబూ దర్కు తెలియచేయలేదు అని కొంతమంది ఉల్లేఖనంలో ఉంది, మరి బుఖారీ ముస్లిం గ్రంథంలో కూడా ఉంది. మరి ఇప్పుడు మనం ఏదైతే బుఖారీ గ్రంథంలోని యొక్క హదీస్ ఏదైతే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు గారు తెలియచేశారో, అబూ దర్ రదియల్లాహు అన్హు గారు ఏ విధంగా ఇస్లాం స్వీకరించారో ఆ ఒక సంఘటన, ఈ సంఘటన ద్వారా మనకు తెలిసేది ఏంటంటే అనీస్ రదియల్లాహు అన్హు గారు అబూదర్ యొక్క సోదరులు ప్రవక్త గారి పైన విశ్వసించినటువంటి విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. ఆ విషయం అనేది ఇక్కడ మనం తెలుస్తుంది. అయితే ఇక అబూదర్ తన యొక్క మక్కాకు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇక ఏదైతే తన తన ప్రయాణానికి అవసరమయ్యేటటువంటి ఒక సామాన్లు సరుకులు ఏవైతే కావాలో వాటన్నిటి కూడా అల్హమ్దుల్లా సిద్ధం చేసుకున్నాడు, నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇక మదీనాలకు వచ్చి మక్కాలోకి వచ్చారు. మస్జిద్ నబవి
మక్కాలో హరం యొక్క మస్జిద్కు చేరుకున్నారు. అయితే అక్కడ ఎవరినైనా ప్రశ్నించడం అనేది మొహమ్మద్ ప్రవక్త గురించి నాకు తెలియచేయండి, ఆయన ఎక్కడ ఉంటారు అని ఎవరినైనా అడగడం అనేది కొని తెచ్చుకోవడం, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం. ఆ విషయం అబూదర్కు చక్కగా తెలుసు. కాబట్టి ఇక ప్రవక్త గారు కలుస్తారు ఏదో ఒక రకంగా అని ఒక నమ్మకంతో ఆయన అలానే ఉండిపోయారు. అంటే ఏదైతే మక్కాకు చేరుకున్నారో ఆ మొదటి రోజున మస్జిద్ లోనే సమయం గడిచిపోయింది, సాయంకాలం అయిపోయింది. ఇక ఆ రోజుల్లో అక్కడ అల్హమ్దులిల్లా సహాబాలు కూడా వస్తూ పోతుండేవారు, మరియు ఇలా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది విషయాలు ప్రవక్త గారికి తెలియజేస్తూ ఉండేవారు. ఈ విధంగా అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు కూడా ఆ రోజున రాత్రి వేళ చివరిగా ఒక మస్జిద్ నుండి బయటికి వెళ్ళబోతుండగా అబూదర్ను చూడడం జరిగింది. మరి ఆయన కొత్తగా ఉన్నారు, ఆయన అడగడం జరిగింది, మీరు ఇక్కడికి అపరిచితుల కొత్త వారా బాటసారులు అనగానే అవును అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు అతిథి ఆతిథ్యం కొరకు తన ఇంటికి తీసుకెళ్తారు. ఆ మార్గ మధ్యంలో అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఒక్క మాట కూడా మాట్లాడటం అనేది జరగదు. అబూదర్ ప్రశ్నించరు, అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ప్రశ్నించరు. వాళ్ళు ఇద్దరు వెళ్తారు, అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి దగ్గర ఆతిథ్యం తీసుకుంటారు. మళ్ళీ తెల్లారగానే మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ మస్జిద్లో ఉండిపోతారు. మస్జిద్లో ఉండి మళ్ళీ అదే ఒక నిర్వేక్ష పర్యవేక్షణ ఏంటని వేచి ఉండడం జరుగుతుంది. ప్రవక్త గారు వస్తారేమో లేదా ఏ విధంగానైనా ప్రవక్త గారికి కలుస్తాము అన్న ఉద్దేశంతో అలా ఉండిపోతుంది. రెండవ రోజు గడిచిపోతుంది, రెండవ రోజు కూడా సేమ్ అలానే అలీ రదియల్లాహు తఆలా అన్హు అడుగుతుంది, ఇంకా మీకు మీ యొక్క గమ్యాన్ని మీరు చేరుకోలేదా, మీరు ఏ ఉద్దేశంతో వచ్చారు అని తెలియలేదంత జరుగుతుంది, అవునండి ఇంకా లేదని చెప్పడం జరుగుతుంది. అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు మళ్ళీ ఆతిథ్యం ఇస్తారు, మళ్ళీ మూడో రోజు కూడా మళ్ళీ ఉదయం వస్తారు. ఆ రోజు మూడవ రోజు కూడా సాయంకాలం గడిచిపోతుంది, మళ్ళీ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు అతన్ని చూస్తారు, అంటారు మీరు మీ గమ్యానికి ఇంకా చేరుకోలేదా, మీరు వచ్చిన పనికి నెరవేరలేదా అని. లేదండి అని మళ్ళీ అబూదర్ చెప్పడం, అలీ రదియల్లాహు తఆలా అన్హు గారిని తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక మూడవ రోజు రాత్రి నడడం జరుగుతుంది, అసలు నువ్వు ఎవరి కోసం వచ్చావు, ఏ ఉద్దేశం కోసం వచ్చావు అని. అప్పుడు అబూదర్ అంటారు, నువ్వు నాకు ప్రమాణం చేస్తే నీకు చెప్తాను, నేను ఏదైతే ఏ ఉద్దేశం కోసం వచ్చానో దానిని మీకు చెప్తాను, కానీ మీరు దానికి సహాయం చేస్తారని నాకు మాట ఇస్తే నేను మీ నుండి ప్రమాణం తీసుకొని నేను ఎందుకోసం వచ్చానో ఆ ఉద్దేశాన్ని తెలియజేస్తాను అని. ఆ తర్వాత అల్హమ్దుల్లా చెప్పడం జరుగుతుంది, నేను ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలవటం కోసం వచ్చాను అని. అల్హమ్దుల్లా అతను సంతోషిస్తారు. ఆ తెల్లవారగానే అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు చెప్పడం జరుగుతుంది, అబూదర్ ఇక్కడ మనం చాలా గోప్యంగా రహస్యంగా వెళ్లాల్సి ఉంటుంది, నేను మీరు నాకు దూరంగా నన్ను అనుసరిస్తూ వస్తూ ఉండండి, అయితే ఏదైనా ప్రమాదం కానీ లేదా ఏదైనా అనుమానాస్పద స్థానానికి చేరినట్లయితే నేను అక్కడ నిలబడి ఉంటాను, నేను నిలబడి ఉంటా ఉంటే మీరు కూడా అక్కడ నుండి నిలబడి మళ్ళీ మీరు ఏదో పదిలో ఉన్నట్టుగా మీరు అలా చేయండి, మళ్ళీ నేను నడుస్తూ వెళ్తుంటాను, నా వెంటనే వస్తూ ఉంటానని ఇలా చెప్పడం జరుగుతుంది. అలానే అలీ రదియల్లాహు అన్హు గారిని అనుసరిస్తూ చివరికి అల్హమ్దులిల్లాహ్ దేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చేరుకుంటారు. అబూదర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసిన తర్వాత అంటారు, వల్లాహి అంటే కొన్ని ఉల్లేఖనాలు వచ్చింది, అల్లా అల్లా యొక్క ప్రమాణము ఈ యొక్క ముఖము ఈ యొక్క ముఖారవిందము అబద్ధము ఖారవిందము కాదు అని అబూదర్ రదియల్లాహు తఆలా అన్హు గారు అనడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే దావత్ ఇస్తారో ఇస్లాం సందేశం ఇస్తారో దాన్ని శ్రద్ధగా విని అక్కడికి అక్కడే అల్హమ్దులిల్లాహ్ అబూదర్ రదియల్లాహు అన్హు గారు ఇస్లాం స్వీకరించడం జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ఇస్లాం స్వీకరించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మాట ఏంటంటే, వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు ఇక్కడ నుండి మళ్ళీ మీ యొక్క తెగకు వెళ్ళండి, మీరు మీ యొక్క రిఫార్ అనే తెగకు వెళ్ళండి, నేను మళ్ళీ సమాచారం కబురును పంపనంత వరకు మీరు మళ్ళీ రాకండి, నా కబురు అందితేనే మళ్ళీ మీరు దానికి అనుగుణంగా ఆచరించండి అని చెప్పడం జరుగుతుంది. నా మాట నాక ఆజ్ఞ రానంత వరకు నీవు నీ యొక్క తెగులో ఉండి వారికి సందేశాన్ని అందజేస్తూ ఉండు అని ప్రవక్త చెప్పడం జరుగుతుంది.
కానీ అబూదర్ రది అల్లాహు తాల అనుభవాలు మన ముందే తెలుసుకున్నాము. ధైర్య సాహసాలు కలిగినటువంటి ఒక వ్యక్తి అని, అంతేకాకుండా ఆధ్యాత్మిక భావనలు పరలోక చింతన కూడా కలిగినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి అల్లాహు అక్బర్ అక్కడంటారు, కాల వల్లది నఫ్సి బియది లస్ఖురన్న బినా బైన దహరానిహి فخرج حتى مسجد فنادى بأعلى صوته أشهد أن لا إله إلا الله وأشهد أن محمد رسول الله. అబూ దర్ రదియల్లాహు తఆలా అంటారు, అల్లా యొక్క ప్రమాణము ఎవరైతే నాకు సత్యాన్ని చూపించారో నేను మస్జిద్ వైపుకు వెళ్ళి నేను బాహటంగా బహిర్గతంగా అందరి ముందు కూడా షహాదత్ ఇస్తాను, నేను సాక్ష్య వచనాలు పలుకుతాను, నేను ఎవరికి భయపడేవాణ్ణి కాదు అని ఆయన మస్జిద్ కాబతుల్లా బైతుల్లాలోకి రావడము మరి అందరి ముందు బిగ్గరగా అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్, నేను అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ముహమ్మద్ అల్లా యొక్క ప్రవర్తన సాక్ష్యం పలుకుతున్నాను అని ఇలా షహాద చెప్పడం ఆలస్యము అక్కడ ఉన్నటువంటి ముష్రికులందరూ కూడా ఆయన మీద పడి దాడి చేశారు, ఆయన్ను దండించారు, కొడుతూ ఉన్నారు. అక్కడే ఉన్నటువంటి అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా తను తనపై వంగి అంటే అతన్ని కాపాడారు. కాపాడిన తర్వాత ఖబర్దార్ జాగ్రత్త, ఈ వ్యక్తి రిఫార్ ఒక తెగకు చెందిన వాళ్ళు, మరి యొక్క మీ యొక్క వ్యాపారం మీరు వర్తకం కొరకు వ్యాపారం కొరకు ఈ రిఫార్ తెగ నుండి మీరు షాంకు సిరియాకు వెళ్లాల్సి ఉంటుంది, మరి జాగ్రత్త, వాళ్ళు కూడా ఇక్కడ మక్కాలో కూడా వాళ్ళు ఉన్నారు, వారికి తెలిస్తే మరి మీకు బాగోదు అని ఇలా హెచ్చరించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళడం జరిగింది. మరొక రోజు కూడా మళ్ళీ మరుసటి రోజు కూడా మళ్ళీ ఆ అబూదర్ రదియల్లాహు తఆలా అన్హు గారు మళ్ళీ వచ్చి ఈ విధంగానే బహిర్గతంగా అందరి ముందు మళ్ళీ షహాదతును కలిమాను ఆయన బిగ్గరగా చదవడము, మళ్ళీ అందరూ ఆయన పైన దాడి చేయడము, ఆయన మళ్ళీ కొట్టడం అనేది జరుగుతుంది. మళ్ళీ అదే విధంగా అల్హమ్దుల్లా అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు వచ్చి మళ్ళీ రక్షించడం అనేది జరుగుతుంది. ఇది బుఖారీ గ్రంథంలో హదీస్ వచ్చింది. మనాఖిబ్ కితాబు మనాఖిబ్లో ఈ యొక్క హదీస్ అనేది రావడం జరిగింది. కాబట్టి సోదర సోదరి మల్లారా, ఈ హదీస్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే అల్హమ్దుల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి రాక గురించి విన్నటువంటి అబూదర్ స్వయంగా రావడము అల్హమ్దుల్లా, ఈ విధంగా ఇస్లాం స్వీకరించడమే కాకుండా ఆ రోజుల్లో ఇస్లాం స్వీకరించాను అని చెప్పడం అనేది అది కేవలం ప్రమాదాంతో ఢీకొనడమే మరియు ప్రాణాన్ని ప్రాణంతో చెలగాడటమే కానీ అల్హమ్దుల్లా ధైర్య సాహసాలు మరి అందరికంటే మించి విశ్వాసం ఏది దృఢంగా ఉందో ఆ విశ్వాస మాధుర్యాన్ని పొందేందుకు అందరి ముందు వచ్చి బాహటంగా మరి బిగ్గరగా కలిమా షహాదకు చదివినటువంటి సహాబీ గారు మరి అల్లా మార్గంలో కూడా ఆ అందరి చేత దెబ్బలు తినడము మరి ఆ తర్వాత అల్హమ్దుల్లా అబ్బాస్ రజల్లా అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు కాపాడడం అనేది జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ఆ అబూదర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఇస్లాం స్వీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఇక వెళ్ళు వెళ్ళి తర్వాత వెళ్ళు నువ్వు ఇక నీ యొక్క జాతి వారికి నువ్వు సందేశాన్ని ఇస్తూ ఉండు అని దేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరుగుతుంది. అల్హమ్దుల్లా ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆదేశం మేరకు అబూదర్ గారు తన యొక్క సోదరుడి వద్దకు వస్తారు, అనీస్ వద్దకు వస్తారు. అనీస్ వద్దకు వచ్చి చెప్తారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై విశ్వసించాను అని. ఆ విషయం తెలుస్తుంది, అనీస్ కూడా ముందే విశ్వాసం స్వీకరించాడు అని, ఆ తర్వాత నువ్వు కూడా స్వీకరించావు అని. అల్హమ్దుల్లా ఆ ఇద్దరు సోదరులు మంది కలిసి తమ తల్లి వద్దకు వెళతారు. ఆ తల్లి కూడా అల్హమ్దుల్లా నాయన నేను కూడా ఇస్లాం స్వీకరిస్తాను, నేను కూడా మహమ్మద్ ప్రవక్తను నమ్ముతాను అని. ఈ విధంగా అల్హమ్దుల్లా ఇద్దరు సోదరులు ఆ తర్వాత తమ తల్లి ఈ విధంగా అల్హమ్దుల్లా ఇస్లాం స్వీకరిస్తారు. మళ్ళీ వాళ్ళందరూ కలిసి గైఫార్ యొక్క తెగలు అందరికీ అల్హమ్దుల్లా అల్లా గురించి దైవ ప్రవక్త గురించి మళ్ళీ సందేశం ఇవ్వడం జరుగుతుంది. అల్లా యొక్క అనుగ్రహంతో గైఫార్ తెగలోని సగం మంది అందులో ఉన్నటువంటి జనాభాలోని సగం మంది అందరూ కూడా అల్హమ్దుల్లా ఇస్లాం స్వీకరించడం అనేది జరుగుతుంది. అందులో సగం మంది మాత్రము మిగిలిన జరుగుతుంది. వాళ్ళు ఏమంటారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకు ఒకవేళ వస్తే ఆ మదీనాకు వచ్చిన రోజున మేము కూడా అందరం స్వీకరిస్తాము అని. అల్హమ్దులిల్లా అల్లాహ్ యొక్క అనుగ్రహంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే మదీనాకు వచ్చారో మిగిలిన వారందరూ కూడా అల్హమ్దులిల్లా ఇస్లాం అనేది స్వీకరించడం జరుగుతుంది. తన పక్కనే ఉన్నటువంటి అస్లం అనే ఒక బని అస్లం అనే ఒక తెగ కూడా ఉంటుంది. మరి వీరు ఇస్లాం స్వీకరించడం చూసిన తర్వాత
బని అస్లం వారు కూడా అందరూ కూడా అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించడం అనేది జరుగుతుంది. అబూ దర్ గఫారి మరియు అతని యొక్క సోదరుడు అనీస్ మరియు తల్లి ఈ ముగ్గురి ద్వారా అల్హమ్దులిల్లాహ్ సగం తెగ ఇస్లాం స్వీకరిస్తుంది. ప్రవక్త గారు మదీనాకు వచ్చిన తర్వాత పూర్తి తెగ గఫారి యొక్క తెగ ఇస్లాం స్వీకరిస్తుంది. వారిని చూసిన అస్లాం తెగ కూడా ఇస్లాం స్వీకరించడం అనేది జరుగుతుంది. ఇక ఈ దృశ్యాన్ని చూసిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి ఇరువురి కొరకు కూడా అల్హమ్దులిల్లాహ్ దుఆ చేస్తారు, ప్రార్థిస్తారు. ఇది ముస్లిం గ్రంథంలో వచ్చింది. గఫారు గఫరల్లాహు లహా వ అస్లము సలమ అల్లాహ్. ఈ గఫార్ ఏదైతే తెగ ఉందో అల్లాహ్ వీరిని అల్లాహ్ తాలా వీరిని క్షమించి వేశాడు. ఇక అస్లం యొక్క తెగ ఏదైతే ఉందో అల్లాహు తాలా వీరిని కాపాడాడు. అంటే అల్లాహు తాలా గఫార్ యొక్క ప్రజల పాపాలను మన్నించాడు, అంటే అల్హమ్దుల్లా స్వర్గానికి పంపించాడు అని, అస్లమ సాలమహ అల్లాహ్ తాలా వారిని రక్షించాడు అంటే రక్షించను రక్షించాడు అని అర్థము. ఈ విధంగా అబూదర్ రది అల్లాహ్ తాలా అన్హు గారి యొక్క విశ్వాసం మేరకు మరి ప్రవక్త గారి ఆదేశం మేరకు ఇలా దావత్ ఇవ్వడం వల్ల అల్హమ్దులిల్లాహ్ పూర్తిగా గఫార్తగా మరి అస్లంతగా ఇరువురు కూడా అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరణ జరుగుతుంది. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోట అల్హమ్దులిల్లాహ్ పాపాల మన్నింపు మరియు నరక విముక్తి యొక్క ప్రార్థనలు కూడా వారు వినటం అనేది జరుగుతుంది. అబూదర్ గఫారి రదియల్లాహు తఅలా అన్హు గారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత హిజ్రత్ చేయడం జరుగుతుంది. బదర్ మరియు ఉహద్ ఈ రెండు యుద్ధాలు జరిగేటప్పుడు మక్కాలోనే ఉంటారు. ఆ తర్వాత ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు మదీనాకు చేరుకుంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే మదీనాకు వచ్చారో ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరే ఉన్నారు. ఆయనకు సేవలు అందిస్తూ ప్రవక్త గారి సేవలు అందిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎన్ని యుద్ధాలు అయితే జరిగాయో అన్ని యుద్ధాల్లో కూడా అబూదర్ అల్హమ్దుల్లా పాల్గొన్నారు. అంతేకాకుండా ఉమర్ బిన్ ఖత్తాబ్ అబు ప్రవక్త గారి యొక్క మరణానంతరము అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఅలా అన్హు గారి కాలంలోనూ, ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఅలా అన్హు గారి కాలంలో కూడా ఏవైతే యుద్ధాలు జరిగాయో వాటిలో కూడా అల్హమ్దుల్లా ఆయన పాల్గొన్నారు. అంతేకాకుండా బైతుల్ మఖ్దిస్ ఏదైతే విజయం సాధించిందో ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఅలా అన్హు గారి పరిపాలన కాలంలో, ఆ సమయంలో ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఅలా అన్హు గారి అల్హమ్దుల్లా ఆయన ఆ రోజు పాల్గొనడం జరిగింది. అయితే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ఎంతగానో ప్రేమించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్కో సహాబీ యొక్క గొప్పతనాన్ని గురించి ఏ విధంగా తెలియచేశారో అలా అల్హమ్దులిల్లా అబూదర్ గఫారి రదియల్లాహు తఅలా అన్హు గారి గురించి కూడా మాట అన్నారు. తిరిమిది గ్రంథంలో హదీస్ వచ్చింది, మా దల్లతిల్ ఖద్రాఉ వలా అఖల్లతిల్ గబ్రాఉ అస్దక మిన్ అబి దర్రిన్. అంటే ఈ యొక్క ఆకాశం ఏదైతే నీడనిచ్చిందో మరియు ఏ యొక్క భూమి అతన్ని ఎత్తి ఉంచిందో, ఈ యొక్క అంటే ఈ భూమి పైన ఆకాశం కింద అబూదర్ కంటే సత్యమైన వ్యక్తి మరొకరు లేరు. అంటే సత్యానికి విలువనిస్తూ సత్యానికి కట్టుబడి ఉండే మనిషి అబూదర్ కంటే ఇంకెవ్వరూ లేరు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరులారా, ఒక్కో సహాబీలో ఒక్కొక్క నైపుణ్యత ఒక మంచి గుణం ఉండేది, దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారు అబూదర్ గురించి. ఇది చాలా గొప్ప మాట. అంటే ఈ భూమి పైన ఆకాశం క్రింద, అంటే ఏ ఆకాశం అయితే నిడమిస్తుందో ఏ భూమి అయితే ఎత్తి ఉంచిందో అబూదర్ కంటే మరి సత్యమైనటువంటి వ్యక్తి, నిజానికి కట్టుబడి ఉండే వ్యక్తి ఇంకెవరూ లేరు అని అంతగా అల్హమ్దులిల్లా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రేమించేవారు. మరి ఇలాంటి ఒక మాటను అనడం అనేది జరిగింది. అంతేకాకుండా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసులు ఏవైతే ఉన్నాయో ఆ హదీసులంటే కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూదర్కు చాలా ఇష్టం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏవైతే హదీసులు బోధించారో, ఆదేశాలు ఇచ్చారో, ఆ వాటిని ప్రజలకు కూడా తెలియజేశారు. దాదాపుగా 281 హదీసులు 281 హదీసులు అబూదర్ రదియల్లాహు తఅలా అన్హు గారు ప్రవక్తలు ఉల్లేఖించడం జరిగింది. అందులో 12 హదీసులు బుఖారి ముస్లిం గ్రంథాల్లో ఉన్నాయి. మిగతా ఇంకా 100ల కొద్ది వేరే ఇతర గ్రంథాల్లో కూడా ఉన్నాయి. అయితే ఒకనొక చోటున ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఅలా అన్హు గారి కాలంలో ఏదైతే బైతుల్ మఖ్దిస్ అనేది
అల్హమ్దు లిల్లా విజయం పొందిందో, దాన్ని వారు గెలవడం జరిగిందో, అక్కడే ఆయన సిరియాలో షామ్లో ఉండిపోయారు. అబూదర్ రదియల్లాహు తఅలాను గారు అక్కడే ఉండిపోయారు. ఆ కాలంలో ఉమర్ బిన్ ఖత్తాబ్ గారి కాలంలో కూడా ముఆవియా రదియల్లాహు తఅలాను గారు, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు తఅలాను గారి కాలంలో కూడా ముఆవియా బిన్ అబీ సుఫియాన్ రదియల్లాహు తఅలాను గారు గవర్నర్ గా ఉండేవారు. అయితే ఒకసారి అహ్నబ్ బిన్ కైస్ రదియల్లాహు తఅలాను గారు, అహ్నబ్ బిన్ కైస్ రదియల్లాహు తఅలాను గారు బైతుల్ మక్దిస్ లో ఆయన రావడం జరిగింది, ఆరాధన కొరకు రావడం జరిగింది. అయితే అక్కడ అల్హమ్దుల్లా ఒక వ్యక్తి చాలా అల్హమ్దుల్లా ఆరాధన చేస్తూ ఉన్నారు, సజ్దాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అయితే ఆయన చూసిన తర్వాత అతని కలవాలని అతని గురించి తెలుసుకోవాలని అహ్మద్ బిన్ కైస్ రదియల్లాహు తఅలాను ఒక ఆతృత అనేది కలిగింది. ఆ తర్వాత వెళ్ళి అతను నమాజ్ అందించిన తర్వాత వెళ్ళి సలాం చేసి పరిచయం చేసుకొని, మీరు ఇప్పుడు ఎన్ని రకాతులు చేశారు, ఎన్ని సజ్దాలు చేశారు మీకు గుర్తుందా అని అడగడం జరిగింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే అత్యధికంగా సజ్దాలు చేస్తున్నారో, మరి అహ్మద్ బిన్ కైస్ ఎవరైతే కలిస్తారో వ్యక్తి సమాధానం చెప్పడం జరిగింది. నేను మర్చిపోవచ్చు లేదా నాకు గుర్తు ఉండకపోవచ్చు, కానీ నా అల్లాహకు మాత్రం తెలుసు కదా అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఓ నా ప్రియుడా, మరి ఓ నా ప్రియుడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు అని ఇలా తెలుపటము, మళ్ళీ బోధించడం వదిలిపెట్టారు. మళ్ళీ ఆ తర్వాత యా హబీబి ఖాల్ అబుల్ ఖాసిం, ఓ నా ప్రియతముడా అబుల్ ఖాసిం రదియల్లాహు, అబుల్ ఖాసిం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కునియత్ మారు పేరు, సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవర్తి ఇలా అన్నారు అని మళ్ళీ రోధించడం మొదలుపెట్టారు. ఇలా 3 సార్లు అనడము మరి రోధించడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయం అనేది చెప్పడం జరిగింది, ఎవరైతే ఒక సజదా అల్లాహ్ తాలా కొరకు చేస్తారో, అల్లాహ్ అజ్జవజల్లా ఆ చేసే సజదా వల్ల అతని యొక్క పాపాన్ని మన్నిస్తాడు, మరి అతని యొక్క పుణ్యాన్ని లెక్కిస్తాడు, అతని యొక్క అంతస్తును ఒకటి పెంచుతాడు అని, కర్మల పత్రాలు మంచిగా రాయడంతో పాటు అతని యొక్క విషయాన్ని చేస్తారు అని చెప్పడం జరిగింది. ఆ మాట విన్న తర్వాత అహ్నబ్ బిన్ కైస్ రదియల్లాహు తఅలా అన్హు అడగడం జరిగింది, ఏమండి మీ పేరేంటండి అని. అప్పుడు చెప్తారు అబుదర్, అల్లాహుద్దర్ ఆయన కలిసింది ఎవరు కాదు, అబుదర్ రదియల్లాహు తఅలా అన్హు గారిని కలవడం జరుగుతుంది. నేను అబూదర్, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహాబీని, మరి నేను నా కొరకు నేను నేను నా కొరకు సాధారణ జీవితాన్ని, నిరారంభత జీవితాన్ని ఇష్టపడ్డాను అని ఈ మాట కూడా జరుగుతుంది. సుబ్హానల్లాహ్. సోదర సోదరి మల్లారా, బైతుల్ మక్దిస్ లో ఇలా అహ్మద్ బిన్ కైస్ రదియల్లాహు తఅలా అన్హు గారు అబూదర్ రదియల్లాహు అన్హు గారు జరుగుతుంది. కానీ ముందుగా అబూదర్ అని తెలియదు. ఆ తర్వాత అల్హమ్దుల్లా ఈ విధంగా పరిచయం తర్వాత ఒక విషయం అడిగిన తర్వాత అంటే ఎక్కువ సజ్దాలు ఆరాధన అనేది అత్యధికంగా చేసేవారు కాబట్టి ఆయనకు మొత్తం ఆయన ఆరాధనలకు ఇష్టపడిన తర్వాత ఆయన కైస్ పరిచయం చేసుకున్నప్పుడు అప్పుడు అబుద్దర్ రదియల్లాహు తఅలా అన్హు గారు చెప్తారు, నేను అబుద్దర్, మరి నేను ఒక సహాబీ అని. సోదర సోదరి మల్లారా, సుబ్హానల్లాహ్, ఎంతటి యొక్క గొప్ప విషయమే ఉంటుంది, నేను అబుద్దర్, నేను ప్రవక్త గారి యొక్క శిష్యుణ్ణి, నేను సహాబీని, మరి నేను నిదారం జీవితం ఇష్టపడ్డాను అని. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ఒక సహాబీ మరొక సహాబీతో కలిసినప్పుడు ఈ విధంగా కూడా తన గురించి చెప్పేవారు అల్హమ్దులిల్లాహ్. కాబట్టి అహ్నబ్ బిన్ కైస్ రదియల్లాహు తఅలా అన్హు గారికి షామ్లో అబూదర్ రదియల్లాహు తఅలా అన్హు గారికి కలవడం అనేది జరిగింది. ఈ విషయం కూడా అల్హమ్దులిల్లాహ్ మనకి ఇప్పుడు అర్థమవుతుంది, ఈ విషయం కూడా మనకు తెలుస్తుంది. సోదరులారా, ఈ విషయం కూడా మీరు విన్నారు, అబూదర్ రదియల్లాహు తఅలా అన్హు గారు తన యొక్క అజ్ఞాన కాలంలోనే, అంటే ఇస్లాం స్వీకరించడానికి ముందుగానే తన దగ్గర ఏ దాన్ని కూడా, తన దగ్గర ఏ వస్తువుల్ని కూడా, ధనాన్ని దాచిపెట్టుకొని ఉంచడాన్ని, సేవ్ చేసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఎంత ధనం ఉంటుందో దాన్ని అల్హమ్దులిల్లా అల్లాహ్ మార్గంలో ఇచ్చేసేవారు. అయితే ఇదే విధంగా అబ్దుల్ హమీద్ స్వామి రదియల్లాహు తఅలా అన్హు గారు ఒకనొక చోటన ఒకనొక సందర్భంలో అబూదర్ రదియల్లాహు తఅలా అన్హు గారితో ఆయన మార్కెట్ కు వెళ్ళడం జరిగింది. అయితే అప్పుడు అబ్దుల్లా బిన్ స్వామిత్ రదియల్లాహు తఅలా అన్హు గారు మరియు అబూదర్ రదియల్లాహు తఅలా అన్హు గారు ఇలా కాస్త కాసేపు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు. అయితే తన యొక్క ఖాదిమ, అంటే తన యొక్క సేవకురాలు ఏవైతే ఉంటుందో
ఆమెకు చెప్తుంది మిగతా ఆయనకు చెప్తారు మిగతా మీరు సరుకులు తీసుకురండి అని. అయితే ఇంత డబ్బు అయితే ఇవ్వడం జరిగిందో అందులో 7 దిర్హములు మిగిలిపోతాయి. అప్పుడు అబూదర్ అంటారు దాంతో మీరు చేపలు కొనుక్కో రండి, మంచిది చేపలు కొనుక్కొని రండి అని చెప్పడం జరుగుతుంది. అబూదర్ రదియల్లాహు తఆలా అన్హు గారు అంటారు ఆ మిగిలిన 7 దిర్హములతో చేపలు కొనండి, డబ్బులు పూర్తి అయిపోతాయి అని. అబ్దుల్ అబీ సమిత్ రదియల్లాహు తఆలా అన్హు గారు అంటారు ఎందుకు మీరు ఇలా మీ డబ్బులు పూర్తిగా ఖర్చు చేస్తారు, ఆ 7 దిర్హములు మీరు దాచిపెట్టుకొని ఉంటే అది మీకు భవిష్యత్తులో పనికి వచ్చేది కదా, లేదా ఎవరికైనా అతిథులు వస్తే వారికి ఆతిథ్యం కొరకు వచ్చేది కదా, లేదా అలాగనే ఎవరైనా బాటసారికి నిరుపేద ఖర్చు చేయవచ్చు కదా అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు అబూదర్ రదియల్లాహు తఆలా అన్హు గారు అంటారు అప్పుడు అంటారు ఓ నా మిత్రుడా ఈ విషయం మీకు తెలియదా, రేపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన దగ్గర ఇదా దేన్ని కూడా దాచి ఉంచుకోవడాన్ని ఇష్టపడేవారు కాదు, కాబట్టి నేను కూడా నా దగ్గర ఏ వస్తువును కూడా ఉంచి పెట్టుకోవడాన్ని నేను ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం తెలియజేస్తారు, ఎవరైతే బంగారాన్ని కానీ వెండిని కానీ తన దగ్గర దాచిపెట్టుకుని ఉంటాడో మరి అలాంటి వ్యక్తి పరలోకంలో అగ్ని గురించి నిప్పు రవ్వల గురించి వారు భయపడాలి అని ప్రవక్త గారు హెచ్చరించి ఉన్నారు కదా. అందుకోసమే నేను ఏ ఒక్క ధనాన్ని ధాన్యాన్ని దిర్హమును కూడా నా దగ్గర దాచిపెట్టి ఉంచడాన్ని నేను ఇష్టపడను అని చెప్పడం అనేది జరిగింది. సోదరుల సోదరి మల్లారా అల్హమ్దుల్లా ఈ విధంగా అబూదర్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క అలవాటు ఏమిటంటే తన దగ్గర ఏ వస్తువుని కూడా ధనాన్ని కూడా ముఖ్యంగా దాచుకునేవాడు కాదు, ఈ విధంగా ధన ధర్మాలు చేసేవారు అల్హమ్దుల్లా, కానీ ఒక డబ్బు అనేది తన దగ్గర ఉండటాన్ని ఆయన ఏమాత్రం కూడా ఇష్టం పడేవాడు కాదు. అయితే ఇదే విషయంలో ఒకసారి ముఆవియా రదియల్లాహు తఆలా అన్హు గారితో ఏదైతే షామ్లో సిరియాలో ఎవరైతే ఉన్నారో ఆ సందర్భంలోనే ఒకసారి ఒక చిన్న తగాద లాంటిది ఒక చిన్న విషయం అనేది రావడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హాన సూరే తౌబాలో 34వ వచనంలో యా అయ్యుహల్లదీన ఆమను ఇన్న కతీర మిన అహ్బారి వ రుహ్బాని లయాకులూన అమ్వాల నాసి బిల్ బాతిల్, ఈ యొక్క ఆయత వచ్చింది. అంటే ఎవరైతే యూదుల్లోని పండితులు ఎవరైతే ఉన్నారో మరి అదేవిధంగా క్రైస్తవులని పండితులు ఎవరైతే ఉన్నారో వారు అంటే అక్రమ పద్ధతిగా అవినీతి పరంగా వక్ర మార్గంగా ప్రజల సొమ్ము తింటున్నారు, మరి ప్రజల్ని అల్లా ఒక మార్గం నుండి ఆపుతున్నారు. والذين يكنزون الذهب والفضة ولا ينفقونها في سبيل الله بشرهم بعذاب أليم. ఇక ఎవరైతే బంగారాన్ని వెండిని ఇలా ఒక విధిలాగా చేస్తున్నారో దాచిపోవు చేస్తున్నారో మరియు అల్లా మార్గంలో దాన్ని ఖర్చు పెట్టడం లేదో అలాంటి వారికి బాగా యథాభరితమైనటువంటి ఒక శిక్ష ఉందని శుభవార్తను వినిపించండి అని ఒక ఆయత ఉంది. అయితే ఈ ఆయతు ఎవరి కొరకు అవతరింప చేయబడింది అని ముఆవియా రదియల్లాహు తఆలా అన్హు గారు అడగడం జరిగింది. అడిగితే అబు ముఆవియా రదియల్లాహు తఆలా అన్హు గారు అన్నారు ఇది యూదుల కొరకు వచ్చింది అని. ఇక అబూజర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఏమంటారు కాదు ఇది మన కొరకు మనందరి కొరకు వచ్చింది, నా కొరకు మనందరి కొరకు వచ్చింది అని చెప్పేవారు. అంటే ఇక్కడ మనం ఏదైతే ఏ వస్తువు అయితే ఉంటుందో మనం ఏదైతే మనం సంపాదిస్తున్నామో దాన్ని మనము బంగారంగా లేదా వెండిగా లేదా చేసుకొని పోగు చేసుకోకూడదు, దాన్ని దాచిపెట్టుకోకూడదు, నిధిగా చేయకూడదు అనేది ఇది అబూదర్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క అభిప్రాయము. ఈ ఆయతలో ఇదే చెప్పడం జరిగింది. అలా ఎవరైతే అల్లా మార్గంలో ఖర్చు చేయకుండా పోగు చేసి పెట్టుకుంటారో అతికి శిక్ష గురించి చెప్పడం జరిగింది అని అనడం జరుగుతుంది. అయితే ఈ విషయము అనేది అక్కడ ముఆవియా రదియల్లాహు తఆలా అన్హు గారు ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఖలీఫాగా ఉండేవారు కాబట్టి ఈ విషయం ఉత్తరంతో రాయడం జరిగింది. అయితే ఈ విషయము మరియు అంతకు ముందు తర్వాత మరొక విషయం కూడా జరుగుతుంది, అది మరొక ఉల్లేఖనలో వచ్చింది. ఆ కాలంలోనే అబ్దుర్రహ్మాన్ బిన్ ఆఫ్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క మరణం జరుగుతుంది. అయితే అబ్దుర్రహ్మాన్ బిన్ ఆఫ్ రదియల్లాహు తఆలా అన్హు గారు చాలా ధనవంతులు, సుబ్హానల్లా, ఆయన మంచి వ్యాపారవేత్త, మంచి గొప్ప వ్యాపారవేత్త మరియు మంచి ధనవంతుడు కూడా. అయితే అప్పుడు అబూదర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ప్రశ్నించడం జరుగుతుంది. ముఆవియా రదియల్లాహు అన్హు గారు గవర్నర్ గా ఉన్నారు కాబట్టి అతడు ఎంత తన యొక్క వారసత్వాన్ని వదిలి వెళ్ళాడు, తమ యొక్క వాటా ఏదైతే ఉందో వదిలి వెళ్ళాడు.
అయితే మావియ రదియల్లాహు తఅలాను గారు అంటారు ఎంతైతే వదిలిపెట్టారో అది వాళ్ళకి అల్హమ్దులిల్లాహ్ వారి సంతానానికి వస్తుంది. మరి ఈ విధంగా అల్లాహ్ అతను ఎంత ఎంతైతే ఇంత ముందుగా చేసుకున్నారో అతని ముందుకుపోతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే అబూదర్ రదియల్లాహు తఅలాను గారు వెంటనే జరుగుతుంది, చూసావా ఇప్పుడు ఈ డబ్బంతా కూడా ఎవరికి వస్తుంది, వారి యొక్క వారసులకు వస్తుంది. అదే కనుక తను పూర్తిగా దాచిపెట్టి ఉంచకుండా, పోగు చేసి ఉంచకుండా అల్లా మార్గంలో ఖర్చు చేస్తే ఎంత లాభం జరిగేది అని ఈ విధంగా అబూదర్ రదియల్లాహు తఅలా అన్హు గారు మువావియా రదియల్లాహు తఅలా అన్హు గారికి మళ్ళీ తగాదా పెట్టుకున్నారు. అంటే ఇది ఒక అభిప్రాయము. సోదరులారా, సరే బక్రాలో కూడా ఒక ఆయత వచ్చింది, ఏదైతే మీ దగ్గర ఉందో దాన్ని దాచిపెట్టుకోకుండా పూర్తిగా అల్లా మార్గంలో ఖర్చు చేయండి అని. అయితే సూర్య బకరాలో ఏదైతే ఒక వాయిదా వచ్చిందో అది కేవలము ప్రారంభ దశలో, ఎందుకంటే అక్కడ మక్కాలో గాని మదీనాకు వచ్చిన తర్వాత గాని ప్రారంభ దశలో చాలా మంది పేదవాళ్ళుగా ఉండేవాళ్ళు, వారి దగ్గర డబ్బు ఎక్కువ ఉండేది కాదు. కాబట్టి ధనవంతులు ఎవరైతే ఉన్నారో వారు తమ డబ్బును దాచిపెట్టుకోకుండా పూర్తిగా ఇతరులకు దానం చేయండి అని వచ్చింది. కానీ అల్హమ్దుల్లా తర్వాత వ్యాపారం చేయడం ఇలా అల్హమ్దుల్లా అందరూ కూడా ధనవంతులుగా తమ యొక్క స్తోమత కలిగిన వాళ్ళు అయ్యారు. కాబట్టి దాని ఆజ్ఞ అనేది అది మళ్ళీ ఆజ్ఞ అనేది ఆగివేయడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా అబూదర్ రదియల్లాహు తఅలాను గారు ఆ మొదటి దశలో నుండి అదే అభిప్రాయాన్ని కలిగి ఉండేవారు. అంటే అబూదర్ రదియల్లాహు తఅలాను గారి అభిప్రాయం ప్రకారంగా పూర్తిగా డబ్బును అల్లా మార్గంలో ఖర్చు చేయాలి, బంగారం వెండి రూపంలో లేదా ఇతర ధన రూపంలో కూడా తన దగ్గర దాచి పెట్టుకోకూడదు, దాన్ని పోగు చేసి పెట్టుకోకూడదు, నిల్వ ఉంచకూడదు అనేది ఆయన యొక్క అభిప్రాయము. అయితే ఇది అందరికీ అంటే తన యొక్క అభిప్రాయం అయినప్పటికీ కూడా అందరికీ ఈ విషయం చెప్పడం లేదా ఎవరైనా అలా వదిలి పెడితే వారిని తప్పుగా భావించడం అనేది జరిగింది కదా ఇక్కడ విషయము. ఈ వెంటనే మువావియా రదియల్లాహు తఅలా అన్హు గారు ఇక్కడ ఉన్న విషయం అంతా కూడా లేఖ ద్వారా ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు తఅలా అన్హు గారికి వివరించడం జరుగుతుంది. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు తఅలా అన్హు గారు మళ్ళీ దానికి ప్రత్యుత్తరం రాయడం జరుగుతుంది. అందులో అల్హమ్దుల్లా ఆయన చెప్పడం తప్ప గురించి వివరించిన తర్వాత అబూదర్ రదియల్లాహు తఅలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రియమైన శిష్యుడు, మరి ఆయన స్థానం ఎంతో గొప్పది, మరి ఆయన మనందరం గౌరవించాల్సి ఉంటుంది. కాబట్టి అల్హమ్దులిల్లా ఇది ఆయన యొక్క అభిప్రాయము. కాబట్టి అభిప్రాయంలో అతను ఎక్కువగా మీరు ఇబ్బంది పెట్టకండి, మరియు ఆయనతో వాదించకండి. కాబట్టి మీరు ఆయన్ని సగౌరవంగా మర్యాదగా మీరు మదీనాకు అతన్ని పంపించండి అని ఉత్తరం జరుగుతుంది. కాబట్టి అబూదర్ రదియల్లాహు తఅలా అన్హు గారు కూడా ఖలీఫా, కాబట్టి ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు తఅలా అన్హు గారి మాటను గౌరవిస్తూ మళ్ళీ షామ్ నుండి మదీనాకు వెళ్తారు. మదీనాకు వెళ్ళిన తర్వాత అల్హమ్దుల్లా ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు తఅలా అన్హు గారు అతన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత, అంటే అతన్ని మళ్ళీ తన దగ్గర పిలిపించుకున్న తర్వాత ఈ విషయం చెప్పడం జరుగుతుంది. మీరు అల్హమ్దుల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎంతగానో ప్రేమించేవారు, ప్రవక్త గారి నుండి ఎంతో విషయాలు కూడా మీరు నేర్చుకున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో ఈ అభిప్రాయాన్ని ఇప్పుడు మీరందరూ కూడా అంటే ఇతరులకు వృద్ధి ప్రయత్నం చేయకూడదు కదా, మీ అభిప్రాయం పైన మీరు అమలు చేస్తే సరిపోతుంది, కానీ దీన్ని ఇతరుల పైన రుద్దడము, ఇతరులు కూడా మీ అభిప్రాయానికి ఏకీభవించాలని కోరుకోవడం ఇది సమంజసం కదా అనగానే అల్హమ్దుల్లా విషయం అర్థమవుతుంది. కాబట్టి ఏమంటారు ఇక మీదట మీ అభిప్రాయం పైన మీరు ఉండండి, కానీ ఇతరులకు తెలియజేయకండి అని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు తఅలా అన్హు గారు అబూదర్ రదియల్లాహు తఅలా అన్హు గారిని కోరడం జరుగుతుంది. చూడండి సోదరులారా, ఇది సుబ్హానల్లాహ్ ఎంతటి గౌరవంగా ఉండే విషయం అర్థమవుతుందా. ఎందుకంటే జ్ఞానం ప్రకారంగా సహాబాల్లో కూడా కొంతమంది తమ దగ్గర ఉన్న దలీల్ ప్రకారంగా ఒక ఒక ఏకాభిప్రాయాన్ని తన అభిప్రాయాన్ని కలిగి ఉండేవారు. అయినప్పటికీ కూడా ఆ ప్రవక్త గారి ఒక కాలంలో ఉన్నటువంటి వ్యక్తి మరి సీనియర్ సభ్యపూర్ణులు అవ్వరు అని అంటారు. అందుకోసం అంటే ముందందులో ముందుగా స్వీకరించిన వారికి వారికి స్థానం ఉంది. కాబట్టి ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు తఅలా అన్హు గారు ఖలీఫా అయినప్పటికీ కూడా ఇది తప్పు అని ఆయన అనలేదు, అది ముందు రోజుల్లో వచ్చినటువంటి విషయము ఇలా అని వాదించలేదు. కాబట్టి మీ అభిప్రాయాన్ని మీ దగ్గర పెట్టుకోండి, కానీ ఇతరులకు దీన్ని రుద్దకండి, ఇతరులు కూడా మీ అభిప్రాయాన్ని అంగీకరించాలి, ఏకీభవించాలని అని ఇలా వాదించకండి అని అల్హమ్దులిల్లా చాలా మెత్తగా చెప్పడం జరిగింది. మరి దాన్ని అబూదర్ రదియల్లాహు తఅలా అన్హు గౌరవించడం కూడా జరిగింది. సుబ్హానల్లాహ్. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోదరులారా, ఇక్కడ అల్హమ్దులిల్లా మరి ఇస్లాం కు కానీ లేదా ఇతర వ్యతిరేక భావాలు లేకపోయినప్పటికీ కూడా సహాబాల గౌరవం మరియు ఇందులో ఏదైతే ఒక
الأول فالأول అంటే ముందు వారు ముందు వారి అని అంటే అస్సాబియకౌన్ అల్అవ్వలు ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారిలో ఉన్నారు కాబట్టి అంటే ప్రవక్త గారి మక్కాలో వచ్చిన తర్వాత వచ్చింది కాబట్టి వారికి స్థానం ఉండేది వారిని గౌరవించేవారు అర్థమవుతుంది అలానే చూడండి అల్హమ్దుల్ అబుదర్ రజియల్లాహు తఅలా గారు కూడా అనడం జరుగుతుంది ఓ ఖలీఫతుల్ అమీర్ అల్ ముఖ్మిన్ ఓ విశ్వాసుల యొక్క నాయకుడ అలా అయితే నేను మదీనాలో ఉండను మదీనాకు బయట ఏదైనా ఒక ప్రాంతంలోకి వెళ్తాను అని అప్పుడు రమజా అనే ఒక నగరం ఉంది అది దాదాపుగా మదీనా నుండి 6 మైళ్ళు అంటే దాదాపుగా 10-12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అక్కడికి మీరు వెళ్ళి ఉండండి అని స్వయంగా ఉస్మాన్ బిన్ అఫాన్ రదియల్లాహు తఅలా అన్హు గారు అంటారు ఇక మదీనా నుండి మళ్ళీ రమజా అనే ప్రాంతానికి తన భార్య మరితో మరి ఒక ఒక పని తన ఒక సేవకుడితో అబుజర్ రదియల్లాహు తఅలా అన్హు గారు వెళ్ళడం జరిగింది ఈ విధంగా ఆయన మళ్ళీ మదీనా నుండి రమజా ప్రాంతానికి చేరుకుంటారు ఇక తర్వాత అక్కడే ఉంటారు కానీ అక్కడ కొద్ది కొద్ది మంది ఉండేవాళ్ళు కానీ ఆ కొద్ది మంది కూడా అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత అంటే అక్కడ ఎక్కువగా ప్రజల జనాభా జన సంద్రత అనేది తక్కువగా ఉండేది దూర దూరానికి ఎక్కడ ఒక్కొక్కరిద్దరు కనబడేవాళ్ళు కానీ ఇక అబూదర్ ఎప్పుడైతే వ్యాధి గురయ్యాడో ఇక అతని యొక్క చివరి మరణ అవస్థకు చేరుకున్నాడో ఆ రోజుల్లో అక్కడ చుట్టుపక్కల ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు అలాంటి ఒక పరిస్థితి వచ్చింది అయితే అష్టర్ రదియల్లాహు తఅలా అన్హు గారు అష్టర్ ఇది సహాబా యొక్క పేరు ఆ రదియల్లాహు తఅలా అన్హు గారు ఈ యొక్క అబూజర్ యొక్క మరణం ఎలా జరిగింది ఆ మరణానికి ముందు ఒక భవిష్యవాణిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన కాలంలో ఏం చెప్పడం జరిగింది దాన్ని అబూజర్ రదియల్లాహు తఅలా అన్హు గారు ఎవరెవరికి చెప్పారనే విషయాన్ని మనకు తెలియడం జరిగింది ఇది ముస్నద్ అహ్మద్ లో వచ్చింది అయితే అష్టర్ రదియల్లాహు తఅలా అన్హు గారు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు ఇది ఇక అబు అబూజర్ రదియల్లాహు తఅలా అన్హు గారు రమజా అనే ఒక రబజా సారీ రబజా 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 అనే ఒక గ్రామాన్ని ఎప్పుడైతే ఎంచుకున్నారో అక్కడికి వచ్చేసారో ఇక మరణావస్థలు చేరుకున్నారో ఆ ఒక స్థితిని చూసి అబూజర్ రదియల్లాహు తఅలా అన్హు గారి యొక్క భార్యమని రోదించడం జరిగింది రోదించడం జరుగుతుంది తను చూస్తూ చాలా ఏడుస్తూ ఉండింది అప్పుడు అబూజర్ అడుగుతుంది ఎందుకు మీరు ఏడుస్తున్నారు ఏ కారణం చేత ఏడుస్తున్నారు అని తన భార్య అని అడగడం జరిగింది అప్పుడు ఆమె చెప్పింది చూడు ఇలాంటి స్థితి వచ్చింది ఇప్పుడు కనుక మీరు మరణిస్తే మీకు జనాజా కానీ తదికీన్ కానీ తక్పీన్ కానీ కఫన్ వేయడానికి కానీ మిమ్మల్ని ఖననం చేయడానికి కానీ నేను మరి ఒక ఆ పని మనిషి తప్ప ఇంకెవ్వరు కూడా ఇక్కడ లేరు కదా మీకు సహాయం చేసేవారు మరి కపడ బట్ట అది కఫన్ కూడా లేదు కదా అని ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది అని ఆమె తలుచుకొని ఏడడం రోదించడం సాగింది అబూజర్ రదియల్లాహు తఅలా అన్హు గారు చాలా ప్రశాంతంగా మీరు ఏడవకు నువ్వు ఏడుపు ఆపు రోదించకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మాట చెప్పారు శ్రద్ధగా విను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదో ఒక విషయాన్ని తన గురించి తెలియజేశారు ఆ విషయాన్ని అబూజర్ రదియల్లాహు తఅలా అన్హు తెలియజేశారు మేము సహాబాల ఒక బృందము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూర్చొని ఉన్నాము అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు లయమూతన్న రజులు మింకుం బిఫలాతిన్ మినల్ అర్ది యష్హదుహు ఇసాబతున్ మినల్ ముఅ్మినీన్ మీలోని ఒక వ్యక్తి ఫలాతుల్ అర్ది అంటే ఒక భూమికి అంటే జనన సంద్రత లేనటువంటి ఒక ప్రాంతంలో మరణిస్తాడు కానీ మీలోని ఒక బృందము విశ్వాసంలోని ఒక బృందము ఆ రోజున హాజరవుతారు మరియు అతని యొక్క అన్ని అంతిమ క్రియలు అనేవి ఉంటాయో వాటన్నిటిని నిర్వర్తిస్తారు అని చెప్పడం జరిగింది అప్పుడు అబూజర్ అంటారు అక్కడ ఆ రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర ఎంత మంది కూర్చొని ఉన్నారో ఆ మజ్లిస్ లో ఆ సమావేశంలో అందులోని అందరూ కూడా చనిపోయి ఉన్నారు నేను మాత్రం మిగిలి ఉన్నాను కాబట్టి నువ్వు భయపడకు ప్రవక్త గారు నా గురించి చెప్పారు నేను మరణిస్తాను మరి నేను మరణించినప్పుడు ఒక బృందం వస్తుంది ఆ బృందం వచ్చి నా ఒక పూర్తి పనులు చేస్తుంది అని చెప్పడం జరిగింది కాబట్టి నువ్వు రోగించకు ఇక దారి గుండా నువ్వు చూస్తూ ఉండు ఆ దారిని చూస్తూ ఉండు ఆ బృందం ఇచ్చారని మరణ స్థితిలోకి వచ్చేస్తుంది అని అల్లాహు అక్బర్ ఇలా ఇక ఆ భార్యమని ఆ దారి చూస్తుంది అయినా ఎవరొస్తారండి ఎవరొస్తారండి అంటుంటుంది కానీ ప్రవక్త చెప్పింది ఈ మాట అన్నది ఒక సాధారణమైన వ్యక్తి కాదు ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విషయము కాబట్టి నువ్వు చూస్తూ ఉండు అని చెప్పడం జరుగుతుంది అల్లాహు అక్బర్ అంతలోని అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఅలా అన్హు గారు కొంతమంది బృందంతో అటుగా వెళ్ళడము మరియు
ఎందుకంటే ఆ అబూజర్ గారి యొక్క భార్యలో ఏదో బాధ ఉందో, ఆమె గుమ్మ ముందు ఉండడము మరియు ఆ ఒక బాధ ఏదైతే ఉందో దాన్ని చూసినటువంటి వారు వెంటనే ఆ ఒక వ్యక్తిని పంపడం జరుగుతుంది. అడుగుతుంది, ఏ మీరు చాలా ఇబ్బందిగా ఉన్నారు, మరి బాధలో ఉన్నారు, ఏం జరిగింది అని. చూడండి, ఇక్కడ ఈ వ్యక్తి మరణానికి దగ్గరగా ఉన్నారు, సమీపంగా ఉన్నారు, మరి అతనికి ఇలా ఎవరు కూడా సహాయకులు లేరు అనగానే, వెంటనే ఎవరా వ్యక్తి అనగానే అబూ ఉజ్జర్ అని చెప్పగానే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రది అల్లా తాలా గారికి అల్లాహ్ ప్రవక్త చెప్పిన ఆ విషయం మాట గుర్తొస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. అందరు వచ్చిన తర్వాత అంటారు, ఆ విషయం నువ్వు శుభవార్త, నీకు శుభవార్త, నీకు ప్రవక్త చెప్పిన శుభవార్త, మరియు మా తల్లిదండ్రులందరూ నీ పైన అర్పించును కాక ఇక నువ్వు భయపడకు, ప్రవక్త గారు చెప్పిన ప్రకారంగా అని చెప్పడం జరుగుతుంది. ఇక నువ్వు చాలా సంతోషపడు. అంతుము నఫరుల్లదీన ఖాలహు రసూలుల్లాహ్ ఫీకుం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే చెప్పారో ఆ బృందం మేమే, మేము వచ్చాము కాబట్టి ఇక నువ్వు చింతగా ఉండు, మరియు నీకు శుభవార్త అని చెప్పడం జరుగుతుంది. అంతలోనే ఆయన ప్రాణం విడవడము. అల్హమ్దుల్లా అబ్బాస్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు, మరి వారి బృందం ఏదైతే విశ్వాసుల సహాబాల బృందం ఉందో వారు అల్హమ్దుల్లా వారు ఖననం యొక్క అంత్యక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడడం జరుగుతుంది. కాబట్టి 31 లేదా 32 కొంతమంది 31 అన్నారు, 32 హిజ్రీలో అదే రబజా అనే గ్రామంలోని మరణం తెచ్చడం జరుగుతుంది. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఆయనకు జనాజానమా చెల్లించడం జరుగుతుంది. మరి అక్కడ ఆ ప్రాంతంలో ఆయన ఖననం చేయడం అనేది జరుగుతుంది. సోదర సోదరి మల్లారా, ఈ విధంగా అబూజర్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క మరణం అనేది జరుగుతుంది. అయితే సోదరులారా, అబూజర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఎప్పుడైతే షామ్లోకి వచ్చారో, మరి ఆ తర్వాత మదీనాలో తర్వాత వచ్చారో, అప్పుడు తమ యొక్క సోదరులకు అంటే తమ యొక్క మిత్రులకు ఎక్కువగా ఒక నసీహత్ చేసేవారు. ఈ విషయాన్ని కూడా మనం అందరం కూడా పెద్దగా వినాల్సిన విషయం. అల్హమ్దులిల్లా, ఆయన చాలా ఆరాధకుడు, అల్లాను అత్యధికంగా ఆరాధించేవారు. ఆబిద్ అని జాహిద్, జాహిద్ అంటే ప్రాపంచిక జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా పరలోక చింతనతో ఉండేవారు. ప్రపంచంతో పాటుగా ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ఏవైతే లబ్ధి ఉందో ప్రయోజనాలు వాడిని దొర్లుకునేవారు కాదు. జాహిద్ అంటే పరలోక చింత ఎక్కువ ఉండేది, దాన ధర్మాలు ఎక్కువ చేసేవారు. అలాంటి అబూజర్ రదియల్లాహు తఆలా అన్హు గారు మానవులందరూ ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి చెప్పేవారు, యా అయ్యూ అన్నాస్ ఇన్ని లకుమ్ నాసిహున్ నాసిహున్ ఇన్ని అలైకుమ్ షఫీఖున్ సల్లు ఫీ దుల్మతిల్ లైలి లివహ్షిల్ ఖుబూర్. అబూ నయీమ్ గారు తెలియజేస్తున్నారు, హయ్యతుల్ ఔలియా అనే గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. అబూజర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఎక్కువగా తన ప్రజలకి తమ సోదరులకు తెలియజేసేవారు, ఓ ప్రజలారా, నేను మీ యొక్క శ్రేయస్సు కోరుకునేవాణ్ణి, మీ పైన ఎంతో దయచూపేవాణ్ణి, జాలి కలిగిన వాణ్ణి, కాబట్టి మీరు రాత్రి వేళల్లో నమాజు చదవండి, సమాధి యొక్క శిక్షలను ఆ తీవ్రత నుండి కాపాడుకోవడానికి. సమాధి యొక్క తీవ్రత, సమాధి శిక్షలు ఏవైతే ఉన్నాయో, భయంకరమైన దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, వాటి నుండి కాపాడుకోవడం కొరకు మీరు రాత్రి వేళల్లో నమాజు చదవండి, తహజ్జుద్ నమాజ్ చేయవండి, ఖియాముల్ లైల్ చదవండి అనేది ఇది అబూజర్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క గొప్ప వసీయత్, మరి నసీయత్ గా మనం కూడా చెప్పుకోవచ్చు. సోదరులారా, ఇంకొక విషయం కూడా మనకి ఇక్కడ వచ్చింది ముస్నద్ అహ్మద్ లో ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా గారు తెలియజేశారు, రబజా గ్రామానికి చేరుకున్న రోజుల్లో వ్యాధి ఎప్పుడైతే వచ్చిందో, కొంతమంది పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా కోరుకున్నారు. అష్ట రజల్లా తలాను గారు తెలియజేస్తున్నారు, అష్ట రజల్లా తలాను గారి విషయం కూడా తెలియజేస్తున్నారు. అబుద్ధ రజల్లా తలాను గారు అన్నారు, నేను గనక మరణిస్తే నా యొక్క బట్టలు ఏవైతే ఉన్నాయో, నా యొక్క వస్త్రాలు ఏవైతే ఉన్నాయో, అందులోనే ఏదైనా ఒక వస్త్రం నా కఫన్ అవుతుందో చూడండి, అది కఫన్ గా అయితే అంటే చివరిగా దానిపైన ఎత్తితే గుతుని పైన చివరి యొక్క దుస్తులు ఏవైతే వస్త్రాలు లింగించబడతాయో వాటి కఫన్ అంటారు, అయితే అది కఫన్ గా అయితేనే చేయండి అని. కాబట్టి అలాంటి లేదు, ఇక అలాంటి నా వస్తువుల్లో దుస్తువుల్లో కఫన్ లేకపోతే ఒక సాధారణమైన వ్యక్తి దగ్గర గనక కఫన్ ఉంటే దాన్ని మీరు నాకు కఫన్ గా చేయండి. అంతేకాని గవర్నమెంట్ అంటే ప్రభుత్వ పరంగా ఎవరైతే ఉద్యోగాలు చేశారో, అంటే ఏదైతే ఖలీఫాగా ఉన్నారో వారి దగ్గర, లేదా ఈ విధంగా హుకుమత్ ప్రభుత్వ పరంగా ఎవరైతే
అందులో ఏదో ఒక పని చేశారో అలాంటి వారు నాకు కపంగా సహాయం చేయకండి అని ఇది వారి యొక్క వసీయత్తు. మరి అలా కోరుకునేవారు అల్లాహ్ అక్బర్. ఆ రోజున ఎవరు ఎంతమంది అయితే ఆ రోజున ఉన్నారో అతని పరామర్శించడానికి వచ్చారో అందులో ఒక అన్సార్ ఒక కుర్రాడు ఉన్నాడు. అన్సారు కుర్రాడు వెంటనే అన్నారు, నా దగ్గర ఉంది, ఎందుకంటే మా తల్లి కూడా కఫన్ తన చేతులతో కఫన్ అనేది కుట్టడం జరిగింది, అలాంటి రెండు బట్టలు నా దగ్గర ఉన్నాయి, అది నేను మీ కొరకు ఇచ్చేస్తాను అని చెప్పడం జరిగింది. అల్లాహ్ అక్బర్. సోదర సోదరి మల్లారా కాస్త ఆలోచించండి, అల్లాహ్ అక్బర్ పరలోకం పట్ల సమాధి పట్ల ఎంత ప్రాక్టికల్ గా క్రియాత్మకంగా వారు ఏర్పాట్లు చేసుకునే వాళ్ళేమో అని. ఈ రోజు మనం ఎవరికి కూడా కఫన్ తీసుకోవాలి, కఫన్ గా నా బట్టలు పెట్టుకోవాలని ఎవరికి మనలో ఉండదు. చచ్చిపోయిన తర్వాత ఎవరో మన బంధువులు మనం కఫన్ తీసుకొచ్చి ఇలా చేస్తారు, కానీ వీరికి ఆ ఏర్పాటు ఉండేది. మరణానికి దగ్గర అయ్యేటప్పుడు ఇలా విధంగా అల్హమ్దులిల్లా తమ బంధుమిత్రులకి తర్వాత తమ యొక్క సోదరులకు పరామర్శించే తమ మిత్రులకు ఈ విధంగా తెలియజేసేవారు. అల్లాహు అక్బర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫజం మినల్ అన్సార్ ఒక నవయువకుడు, అన్సార్ అన్సార్ అంటే మద్దీన నవయువకుడి దగ్గర ఉండండి, ఎందుకంటే నా తల్లి ఈ విధంగా కుప్పను కొరకని రెండు బట్టలు కుట్టి పెట్టింది, దాన్ని నేను మీకు తెలుస్తానంటే సుభానల్లా అర్థం చేసుకోండి. ఈ విధంగా ఆనాటి మాతృమూర్తులు కూడా కఫన్ కొరకు బట్టలు సిద్ధం చేసేవారు. మరియు అలాంటి ఆనాటి యువకులు కూడా అల్హమ్దుల్లా తమ దగ్గర ఆ బట్టలు పెట్టుకునేవారు కఫన్ గా అల్హమ్దుల్లా. ఇలాంటి సందర్భం ఏదైనా ఎదురైతే ఇలా తమ యొక్క సహచరులకు కూడా తమ సోదరులకు కూడా మిత్రులకు కూడా విశ్వాసులకు కూడా అయితే సహాయం చేసేవారు అనే విషయం కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ విధంగా అల్హమ్దుల్లా అన్సార్ యొక్క కఫన్ అతనికి వాడడం జరిగింది. అబ్బుగారు అల్లాహ్ రాము గారి యొక్క కోరిక మేరకు, ఎందుకంటే ఆయన కోరుకున్నారు ప్రభుత్వ పరంగా ఎవరైతే అందులో పనిచేస్తారో వారు కాకుండా సాధారణంగా ఒక ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క విషయం అనేది కావాలి అని ఇలా కోరుకోవడం జరిగింది. కాబట్టి అల్హమ్దుల్లా ఈ విధంగా అనేది కూడా జరగడం అనేది ఇక్కడ మనకు చేస్తున్నాము. ఈ విధంగా సోదర సోదరి మల్లారా ఆయన అబుదర్ రది అల్లా తలాను గారు ప్రపంచిక ప్రేమికులు కాదు, పరలోక ప్రేమికులు. అల్హమ్దుల్లా అల్లాను అక్బర్ ఆరాధించేవారు. అందుకోసం అల్హమ్దుల్లా ఆయన పూర్తి యొక్క జీవితం అనేది ఎక్కువ అల్లా ఆరాధనలో మరియు సత్య బుద్ధతలో నిబద్ధతలో ఆయన జీవితం గడిచింది. అందుకనే సియరు అలామన్నుబడా సోదరులారా ఇమాం జహబి రది అల్లా రహమతుల్లా అలై గారి యొక్క పెద్ద మహోన్నత గ్రంథం ఉంది. అస్లాఫ్ ఎవరైతే ఉన్నారో సహాబాలు మరియు తాబిఈను తబై తాబిఈన్ అందులో ముహద్దిసీను ఇమ్మాలు ఎవరైతే ఉన్నారో ఫఖహా వీరి అందరి జీవిత చరిత్రను గురించి సంక్షిప్తంగా రాయడం జరిగింది. మన దగ్గర అమ్మే గారు సియరు అలాము నుబల నబీల్ అంటే చాలా జ్ఞానవంతులు అని, అలాం అంటే మహామహా పండితులు అని, అంటే మహాపండితుల యొక్క సియర్ అంటే చరిత్ర అర్థం. ఇలా మహా జ్ఞానవంతులు అంటే అగ్రగణ్యులైనటువంటి ఉలమాల యొక్క చరిత్ర అని చరిత్రం అని ఆయన గ్రంథం వ్యక్తించబడింది. సియర్ ఆలయం వల్ల అందులో అబుద్దర్ రది అల్లా తల అహ్ గురించి ఇమామ్ సహబి రహమతుల్ అలై గారి విషయం చెప్పడం జరిగింది. వకాన రక్సన్ ఫి జుహదు వస్సిదిఖి ఆయన ఆరాధనలోను మరియు జుహదులోను ఆయన గొప్ప నాయకుడు. జుహద్ అంటే చెప్పాను కదా సుదర్లరా, పరలోక చింతన ఉండేవారు. ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల్ని తక్కువగా లబ్ధి పొంది పరలోకం గురించి ఎక్కువగా భయపడేవారు. వాళ్ళ ఐమ్ వాళ్ళ అమల్ అంతేకాకుండా జ్ఞానంలోను అమల్లో కూడా ఆయన అగ్రగణ్యుడు. అంతేకాకుండా సత్యాన్ని చక్కగా చెప్పేవారు, సత్యాన్ని ఎవరికి భయపడకుండా చెప్పేవారు. అంతేకాకుండా లవ్ మచ్చల్లారీ వారేమంటారు వీరేమంటారు అపరింగల గురించి కానీ మమ్మల్ని గురి విమర్శకుల నుంచి కానీ ఏమాత్రం భయపడకుండా తన మాటలను చక్కగా చెప్పేవారు అని ఇమాం జహబి రహమతుల్లా అలీ గారు ఇలా చెప్పడం జరిగింది. కాబట్టి సోదర సోదరి మల్లారా ఈ విధంగా మనకు తెలిసిన విషయం ఏమిటంటే అబుజర్ రది అల్లా తల అహ్మద్ గారు ఎంతగానో అల్లాను ఆరాధించేవాళ్ళు. వారు అల్హమ్దుల్లా అంతకంటే ఎక్కువగా భక్తి పరాయణత కలిగి ఉండేవాళ్ళు. ఆయన ఎంతగా భక్తి పరాయణత కలిగేవారు, పరలోకాన్ని కోరుకునేవారు, పరలోక చింతన కలిగేవారో ఈ యొక్క హదీస్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఇబ్నే మాజన్ ఈ హదీస్ వచ్చింది అబుదర్ రది అల్లా తలాను గారు ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొంతమంది ఉన్నారు. ఆ రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, ఇన్ని అరా మా లా తరౌన్ వ అస్మఉ మా లా తస్మఉన్, నేను దేన్నైతే చూస్తున్నారో మీరు దాన్ని చూడలేరు, నేను ఏవైతే వింటున్నానో దాన్ని మీరు వినలేరు,
ఇన్న సమా అపొల్లట్ వహొక్క లహా అంత ఇప్పు. ఇక్కడ ఆకాశం అనేది దద్దరిల్లుతోంది, ఆకాశం అనేది కంపిస్తోంది, మరి దానికి అలా చేయడం అనేది దాని యొక్క హక్కు. మరి అదే విధంగా ఇక్కడ ఈ యొక్క ఆకాశంలో ఒక 4 ఇంచులు కూడా ఏది ఖాళీగా లేదు. అక్కడ కూడా ప్రతి ఒక్క దైవ దూత అల్లా ఆరాధనలో ఉన్నారు, సజ్దాలో ఉన్నారు, రుకులో ఉన్నారు, అల్లా ఆరాధనలో ఉన్నారు. అంటే ఆకాశంలో ఒక 4 ఇంచులు కూడా ఖాళీ లేదు, అంతా కూడా దైవ దూతలు ఆరాధనలో నిమగ్నమై ఉన్నారు. వల్లాహి లౌ తఅలమూన మా అలం, అల్లా మీద ప్రమాణం, అల్లా సాక్షిగా చెబుతున్నాను, ఏవైతే విషయాలు నాకు తెలుసో ఒకవేళ మీకు కూడా తెలిసి ఉంటే మీరు అతి తక్కువగా నవ్వుతారు, మరియు అత్యధికంగా ఏడుస్తారు, మరియు మీ యొక్క పడకల పైన మీ భార్యలతో ఏదైతే మీరు లబ్ధి పొందుతారో, పొందు పొందుతారో, సంతోషిస్తారో, అలా మీరు చేయలేరు. అంతేకాకుండా మీరు అన్నింటిని వదిలి మీ భార్య పిల్లల్ని సంతానాన్ని అన్ని వదిలిపెట్టి మీరు ఇలా మైదానంలోకి, పొలాల్లోకి, అడవుల్లోకి వెళ్ళిపోతారు. ఇలా అల్లాను వెతుకుతూ అల్లాను ఆరాధన చేయడం కొరకు ఇలా వెళ్ళిపోతారు అని. అల్లాహు అక్బర్. సోదర సోదరి మల్లారా, ఈ హదీస్ కూడా మనందరికీ కూడా ఎంతో కనువిప్పు కావాలి. ఇక్కడ ఈ ప్రపంచం అంతమైపోతుంది, మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సమాధి శిక్షలు ఏవైతే జరుగుతున్నాయో, అక్కడ ఉన్న జరిగేటటువంటి శబ్దాలు వినబడేవి, సమాధి శిక్షలు ఏవి జరుగుతున్నాయో వాటిని చూసే వినేటటువంటి కొన్ని జంతువులు ఏవైతే ఉన్నాయో, అల్లాహ్ తాలా వేటికైతే ఒక శక్తినిచ్చారో అలాంటి జంతువులు కూడా అరుస్తూ ఉంటాయి, భయపడుతూ పరిగెడతాయి. ఆ విషయాన్ని కూడా ప్రవక్త చూసేవారు. అలాంటి ప్రవక్త చెప్పడం జరిగింది, నేను విన్నటువంటి విషయాలు, నేను చూస్తే వింటున్నటువంటి విషయాలు కనుక మీరు వింటే, నాకు తెలిసిన విషయాలు మీకు తెలిస్తే, ఒక సమాధులు ఏం జరుగుతుంది, తమ శిక్షలు ఏం జరుగుతుంది, పరలోక శిక్ష ఎంత ఘోరంగా ఉంటాయో తెలిస్తే మీరు అతి తక్కువగా నవ్వుతారు, ఎక్కువగా ఏడుస్తారు. ఇక మీ భార్యలతో పొందు అనేది ఆ సుఖం లేకుండా మీరు వారిని వదిలిపెట్టి చాలా మైదానాల్లోకి అల్లాని వెతుకుతూ పారిపోతారు. అల్లాహు అక్బర్. ఇది విన్నటువంటి అబూదర్ రదియల్లాహు తఆలా అన్హు గారు, అల్లాహు అక్బర్, ఆయన మొదటి నుండి ఇలాంటి ఒక భక్తి పరాయణత కలిగిన వారు, తక్కువ కలిగిన వారు, మరియు జుహద్ జాహిద్ జాహిద్ కాబట్టి అన్నారు, లౌ విదుత్తు అన్ని కుంతు శజరతన్ తదుగదు. అల్లా పరమ అల్లా సాక్షిగా, నేను ఒక చెట్టునై పుట్టినా ఎంత బాగుండేది, ఆ చెట్టును ఒక 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 ఏదో ఒక రోజున దాన్ని పూసి వేసేవారు, దాన్ని కట్ చేసేవారు అని అబుద్ధారు వాపోయారు. సోదర సోదరి మల్లారా, ఈ విధంగా ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులు వింటారో దాని యొక్క భావాన్ని వెంటనే గ్రహించి దాన్ని ఆచరించే వాళ్ళు. కాబట్టి ఆనాటి యొక్క భయంకరమైన విషయం చెప్పిన తర్వాత ప్రవక్త గారు అన్నారు, నేను ఒక చెట్టునే పుట్టితే ఇంత బాగుండేది, దాన్ని ప్రజలు పూసి వేసేవారు అని, నరికి వేసేవారు అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదర సోదరి మల్లారా, ఈ విధంగా అబూజర్ రదియల్లాహు తఆలా అన్హు గారు, ఆయన ఉన్నటువంటి ముఖ్యమైన గుణం, ఆయన యొక్క మంచి ఆది, అల్లా యొక్క ఆరాధకులు, మరి అంతకుండా కాకుండా అల్హమ్దుల్లా మంచి ఎంతో గొప్ప పరలోకాన్ని కోరే వారు, మరి ఆ పరలోకం పొందలే కొరకు అల్హమ్దుల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదేశాల పైన, హదీసుల పైన, అన్నింటి పైన అంతగా విధేత చూపిన వారు అల్హమ్దుల్లా. కాబట్టి సోదరులారా, మనం కూడా ఆయన లాగానే జాహిద్ కావాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకనొక సందర్భంలో తెలియజేయడం కూడా జరిగింది. ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతారు, ఓ ప్రవక్త, నాకు అలాంటి ఒక మాటల్ని, అలాంటి ఒక మనిషి ఒక విషయాన్ని తెలియచేయండి, నేను దాన్ని చేయడం వల్ల అల్లా నన్ను ప్రేమించాలి, ప్రజలు కూడా నన్ను ప్రేమించాలి అని. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి వచ్చి ఏమంటారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నాకు అలాంటి ఒక మాట గురించి నాకు తెలియచేయండి, విషయం గురించి తెలియచేయండి, దాని వల్ల అల్లా నన్ను ప్రేమించాలి, ప్రజలు కూడా నన్ను ప్రేమించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి సమాధానం చెప్తారు, ఇజ్హబ్ ఫిద్దునియా, మీరు ప్రపంచంలో జుహుదును పాటించండి, అంటే ప్రపంచం నుండి అది తక్కువ లబ్ధిని పొందండి, అల్లా నిన్ను ప్రేమిస్తారు. అదే విధంగా ఉజుహుదు ఇందన్నాస్, అదే విధంగా ప్రజల దగ్గర ఏదైతే ఉందో దాని దగ్గర కూడా జుహుదు, అంటే ప్రజల దగ్గర ఉన్న దాన్ని ఆశించకండి, అప్పుడు నిన్ను ప్రజలు కూడా ప్రేమిస్తారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. కాబట్టి జుహుద్ అనేది ఇస్లాంలో ఉన్నటువంటి గొప్ప విషయం. సోదరులారా, ఇస్లాంలో ఉన్నటువంటి గొప్ప విషయం, ఇస్లాం బోధనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే జుహుద్. సోదరులారా,
ఒకటి ఖషియత్ తక్వ వరా మరియు జహద్. ఈ జహద్ అనేది వీటన్నింటికంటే గొప్ప స్థానం. ఖషియత్ అంటే భయపడడం, మనలో అల్లా యొక్క భయం రావడం. తక్వా అది కూడా దైవ భీతి అంటే అల్లా అవిధేయతకు భయపడ్డం. వరా వరా అనేది కూడా పదం వస్తుంది బావు, వరా అనేది కూడా ఇదే భయానికి సంబంధించింది. ఇక ఇక హష్యత్ తక్వా వరా ఇక ఈ భయభీతికి ఏవైతే స్టేజెస్ ఉన్నాయో వాటన్నింటికి మించినటువంటి ఉన్నత స్థానమే జహద్. జహద్ అంటే అల్లా సుబ్హాను వ తాలాకు అత్యధికంగా భయపడుతూ కూడా, ప్రపంచం ఉన్నప్పటికీ కూడా, నీ దగ్గర డబ్బు ఉన్నప్పటికీ కూడా, అన్ని సదుపాయాలు సౌకర్యం ఉన్నప్పటికీ కూడా, నీవు దాని నుండి లబ్ధి పొందకుండా నీకు ఎంత అవసరమో అంతే తీసుకుంటూ నీవు ఎక్కువగా పరలోకం వైపు చూసుకోవడం, పరలోకం గురించి ఆలోచించడం, పరలోకం యొక్క ఏర్పాటు చేసుకోవడం, నరకం నుండి కాపాడుకొని స్వర్గంలోకి వెళ్ళడానికి తపంలో జీవితం గడపడమే జుహద్ అవుతుంది. ఈ జుహద్ కలిగినటువంటి గొప్ప సహాబీల్లో అబు జర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఎన్నదగిన వారు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అన్నారు, అల్లాహ్ అక్బర్, ఆకాశం నీడనిచ్చినటువంటి మనుషుల్లో మరియు ఆ యొక్క భూమి మోసినటువంటి మనుషుల్లో అబు జర్ కంటే సత్యమైన వ్యక్తి ఎవరు లేరు. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరులారా, మనం కూడా అబు జర్ రదియల్లాహు తఆలా అన్హు గారి మాదిరిగానే జుహద్ను పాటించాలి, తక్వాను పాటించాలి, మరియు సిదక సచ్చాయి అంటే సత్యాన్ని ఎప్పుడు చెబుతూ ఉండాలి. ఆయన ప్రవక్త గారు చెప్పిన ప్రకారంగా ఇది ఎంత ఒక విషయమో అల్లాహ్ అజ్జా వజల్లా అబు జర్ రదియల్లాహు తఆలా అన్హు గారి జీవిత చరిత్ర నుండి కూడా ఆయనలో ఉన్నటువంటి సుగుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అల్హమ్దులిల్లా మనకు వివరించుకునే భాగ్యాన్ని అల్లాహ్ అజ్జా వజల్లా అందరికీ అనుగ్రహించుగాక. ఇలానే సహాబాల గురించి, సహాబియాతల గురించి అల్లా అసలు అందరికీ వారిని అధ్యయనం చేసి చదువుతూ ఇన్షాల్లో వారిని మన ఆదర్శంగా తీసుకుంటూ ఇన్షాల్లో వారిలో ఉన్నటువంటి ఇలా అనిముత్యాలు లాంటి సుగుణాలు లాంటి సులక్షణాలు ఏవైతే ఉన్నాయో, గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని మన రూపొందించుకునే భాగ్యాన్ని అల్లా అసలు జల్లా మనందరికీ అనుగ్రహించుగాక. వారి విశ్వాసం ఏ విధంగా ఉందో, వారి సత్కార్యాలు ఏ విధంగా ఉన్నాయి, వారి వారి వారికి అల్లా పట్ల, ప్రవక్త పట్ల ఎంత ప్రేమ విధేయత అనుకంకిత భావం ఉందో, అల్లా అజ్జా వజల్ల మనందరికీ కూడా అలాంటి అంకిత భావాన్ని, ప్రేమను, వారి విధేయతను అల్లా అజ్జా వజల్ల మనకు అనుగ్రహించుగాక. వారి మార్గాన్ని వారిని ఆదర్శంగా తీసుకొని ఆచరించి మరి వారి యొక్క అడుగు జాడు నడిచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అల్లా అజ్జా వజల్ల ప్రేమ పొందేటువంటి భాగ్యాన్ని అల్లా సుబ్హానహు వతాలా అందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين.